ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. 2వ అధ్యాయము 10వ వచనము ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. యేసుక్రీస్తు భూమి మీద జన్మించినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవదూత సమూహము భూమి మీదకు దిగి వచ్చారు. అలా దిగి వచ్చినప్పుడు బెత్తలహేము అనేటటువంటి చిన్న గ్రామంలో కొంతమంది గొర్రెల కాపర్లు గొర్రెలను మేపుకుంటున్నారు. అలా గొర్రెలను మేపుతున్న సమయంలో ప్రభువు దూత హఠాత్తుగా వారికి ప్రత్యక్షమై, ఇదిగో మీకు సువర్తమానము తెలియచేయుచున్నాను, ఇది ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఒక వర్తమానాన్ని తెలియచేసింది. ఏమిటి ఆ వర్తమానం? మొదటిగా గుడ్ న్యూస్, సువర్తమానము. రెండోదిగా గ్లాడ్ న్యూస్, సంతోషకరమైన వర్తమానం. మూడోదిగా గ్లోబల్ న్యూస్, సకల జనులకు వర్తమానము. గుడ్ న్యూస్, గ్లాడ్ న్యూస్ అండ్ గ్లోబల్ న్యూస్. సువర్తమానము, సంతోషకరమైన వర్తమానము, సకల ప్రజలకు వర్తమానము. ఆనాడు దేవుని దూత తెలియచేయడం జరిగింది. మొదటిగా సువర్తమానము, గుడ్ న్యూస్. వినండి, న్యూస్ అంటే వార్త లేక వార్తలు. ఎన్ అంటే నార్త్, ఈ అంటే ఈస్ట్, డబ్ల్యూ అంటే వెస్ట్, ఎస్ అంటే సౌత్. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, దక్షిణము, ఉత్తరము, తూర్పు, పడమర, నలుదిక్కుల నుంచి వచ్చే సమాచారమే వార్తలు. తూర్పు నుంచి కావచ్చు, పడమర నుంచి కావచ్చు, ఉత్తరం నుంచి కావచ్చు, దక్షిణం నుంచి కావచ్చు, వచ్చే వార్తలు, ఇవన్నీ వచ్చేటటువంటి సమాచారము, ఇదంతా కూడా వార్తలు. కానీ వినండి, ఇప్పుడు దేవుని దూత తీసుకొచ్చిన వార్త దక్షిణం నుంచి కాదు, ఉత్తరము నుంచి కాదు, తూర్పు నుంచి కాదు, లేదా పడమర నుంచి కాదు. మరి ఎక్కడి నుంచి ఈ వార్త తీసుకొచ్చినో తెలుసా మీకు? పరలోకము నుండి వార్తను తీసుకొచ్చింది. కాబట్టి ఇది శుభవార్త, ఇది సువార్త, పరలోకము నుండి వచ్చిన వార్త. ఏమిటి ఆ శుభవార్త, ఏమిటి ఆ సువార్త? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టాడు. యేసుక్రీస్తును గూర్చిన వార్త శుభవార్త. యేసుక్రీస్తు గూర్చిన తెలియచేసే వార్త సువార్త. ఇది సువర్తమానము, ఇది శుభవర్తమానము. ఎందుకని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి గోతిలో పడిపోయాడు అనుకుందాం. ఓ పెద్ద గోతిలో పడిపోయాడు. ఆ గోతిలో పడిపోయిన వ్యక్తి ఏం చేస్తే పైకి వస్తాడు చెప్పండి? ఎంత బయటికి ఉరికే ప్రయత్నం చేస్తే గోతిలో పడిన వాడు బయటికి రాగలడంటారా? వాడంతట వాడు ఒక 15 అడుగులు లోతున్నటువంటి గోతిలో పడిపోయాడు. అలా పడిపోయిన వాడు ఏం చేస్తే బయటికి రాగలడు? ఏం చేసినా బయటికి రాలేడు. గోతిలో పడిపోయిన వాడు గోతిలో నుంచి బయటకు రావాలంటే పైనుంచి ఎవరో ఒకరు సహాయము చేయాల్సిందే. ఈరోజు మనిషి గోతిలో కాదు పడిపోయింది, పాపంలో పడ్డాడు, పాపిష్టి అలవాటుల్లో పడ్డాడు, నీచమైన కార్యాలకు, నీచమైన క్రియలకు బానిసగా మిగిలిపోయాడు. అటువంటి పాపంలో పడిపోయిన వ్యక్తి పాపంలోంచి బయటకు రావాలంటే ఎలా సాధ్యం? ఎవరో ఒకరు రావాలి, వచ్చి ఆ వ్యక్తిని తన చేయి చాచి లేదా ఒక తాడు వేసి ఏదో ఒకటి చేసి అతన్ని బయటికి లాగాలి. ప్రియ సహోదరి సహోదరులు, యేసుక్రీస్తును గూర్చిన వార్త ఎందుకు శుభవార్త తెలుసా? పాపంలో పడినటువంటి మనిషిని పాపపు కూపములో నుండి బయటకు లాగడానికి యేసు ఈ భూమి మీద జన్మించాడు, ఈ భూమి మీదకు వచ్చాడు. కాబట్టే ఇది సువర్తమానము, శుభవర్తమానము.